अंदर की नमस्कार कुंस श्रीनिवास चैनल स्वागत फर्स्ट टाइम चूस सब्सक्राइब बेल सिंबल प्रेस मल्ल आंध्र प्रदेश राजधानी अमरावती केस सुप्रीम कोर्ट पिटिशन दाखल मन अंदर की तल अमरावती अमरावती अने राजधानी आंध्र प्रदेश की निर्णय मुझे प्रभुत् अनेक मंदिर भूमि इवे अटे को डेवलपमेंट शेर डेवलपमेंट विषय अने चटाकोचि इपड़ो धर्ना कोर्ट पिटिशन इवन जो इवन न्यूज चूस दीन गत्येक नवसर लेते मल्ल सुप्रीम कोर्ट की केस अंटे गत हाईकोर्ट एपी हाईकोर्ट तीर्प चपिंद अमरावती भीम भूमलने प्रभुत्म ये पार्टी अंदर अनवसमें प्रभुत्म ये प्रभुत्म एक्स वै जेड प्रभुत्ना सर మీకు అభివృద్ధి చేసి మీకు ఇస్తాము కొంత అభివృద్ధి చేసినందుకు కొంత భూమి ఆలు తీసుకుంటారు అభివృద్ధి చేసిన ఫలాల్ని మన రైతులకు ఇస్తారు ఈ విధంగా షేరింగ్ పద్ధతిలో అప్పటి ప్రభుత్వం తీసుకుంది అయితే హైకోర్టు ఏం చెప్పింది అంటే ఖచ్చితంగా అభివృద్ధి చేసి 6 నెలల లోపు రైతులకు అప్పగించాలి అని చెప్పింది అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు నిర్లక్ష్యం వహించింది దీని మీద ఆ సుప్రీం కోర్టులో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద పిటిషన్ వేశారు దీంట్లో ఏమంటారు అంటే ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాది ఒక రాజధాని నిర్మించడానికి ఇది సాధ్యమయ్యే పని కాదు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది కాదు ఇది సాధ్యమయ్యే పని ఇది ఉద్దేశపూర్వకంగానే ఇలా జాప్యం చేస్తున్నారు కానీ అభివృద్ధి చేయాలి అంటే పెద్ద సమస్య కాదు ఇలా ప్రభుత్వానికి అని చెప్పి రైతులు చెప్తున్నారు దురుద్దేశపూర్వకంగానే హైకోర్టు ఇచ్చిన తీర్పుని అమలు చేయకుండా వీళ్ళు వెనకబెడుతున్నారు అలాగే అభివృద్ధి కోసం తీసుకొచ్చినటువంటి ఇసుక ఇనుము తదితర పరికరాలన్నీ కూడా ఇప్పటికే మళ్ళీ నిరుపయోగంగా మారిని కొన్ని అయితే కొన్ని వెనకబట్టి గెలిపారు అంటే అక్కడ అభివృద్ధి చెందకూడదు అనేటువంటి పద్ధతిలోనే ప్రభుత్వం చూస్తుంది అని వేల కోట్లు దుర్వినియోగం అనేటువంటిది ప్రభుత్వమే చేసింది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ రకంగా జరుగుతుందని చెప్పేసి ఈ రైతుల తరపు వాదన అన్నమాట 29 గ్రామాలు వేల మంది రైతులు తన భూముల్ని వాళ్ళేమో దానంగా ఇవ్వడం జరిగింది అంటే షేరింగ్ డెవలప్మెంట్ షేరింగ్ పద్ధతిలో అప్పటి చట్టంలో ఇవ్వడం అనేది జరిగింది అందువల్ల ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి అమరావతి రైతులు వాదిస్తారు దీని మీద ఎలాంటి సుప్రీం కోర్టు యాక్షన్ ఉంటది సుప్రీం కోర్టు ఎలాగా తీర్పిస్తది అనేది నెక్స్ట్ దీంట్లో మనం చెప్పుకుందాం జై హింద్ భరతమాత కీ జై